హాయ్ ఫ్రెండ్స్, సో సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో మీ అందరికీ తెలిసి ఉంటుంది, సో సెక్యూరిటీ టెస్టింగ్ అంటే ఏంటి, సో సెక్యూరిటీ టెస్టింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో జనరల్గా మనకు సాఫ్ట్వేర్ టెస్టింగ్లో సెక్యూరిటీ టెస్టింగ్ కూడా ఒక టైప్ ఆఫ్ టెస్టింగ్, సో అది కూడా మనం పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. సో దీనికి సంబంధించి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. సో వీటి గురించి మనం క్లియర్గా వన్ బై వన్ చూద్దాము. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో, సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా మీకు లైక్ టాపిక్స్ ఏమైనా కావాలంటే జస్ట్ మీరు కామెంట్ అయితే చేయండి, నేనైతే వీడియోస్ అయితే చేస్తాను. సో ఇంకా మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం వాట్ ఈజ్ సెక్యూరిటీ టెస్టింగ్ ఇన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్, సో దాని గురించి ఒక డెఫినేషనే చూద్దాము. సాఫ్ట్వేర్ సెక్యూరిటీ టెస్టింగ్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ప్రాసెస్ దట్ ఎన్ష్యూర్ ద సాఫ్ట్వేర్ ఈజ్ ఏ ఫ్రీ ఆఫ్ ఎనీ పొటెన్షియల్ వర్నలబిలిటీస్ ఆర్ వీక్నెస్ రిస్క్ ఆర్ థ్రెడ్స్ సో దట్ ద సాఫ్ట్వేర్ మైట్ నాట్ హార్మ్ ద యూజర్ సిస్టమ్ అండ్ డేటా. సో జనరల్గా మనకి సెక్యూరిటీ టెస్టింగ్ అంటే ఏంటంటే, సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఏదైతే మనం సాఫ్ట్వేర్ మనం యూజర్కి ఇస్తున్నామో, ఏదైనా అప్లికేషన్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్ కానీ, సో దానివల్ల తన డేటాకి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు, అలాగే తన సిస్టమ్ కూడా దీనివల్ల క్రాష్ అవ్వడం కానీ, ఓఎస్ కానీ, లైక్ సర్వర్స్ డౌన్ అయిపోవడం కానీ, సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ని ఫేస్ చేయకూడదు. అంటే తన సిస్టమ్ యొక్క ఎన్విరాన్మెంట్ని హార్మ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి తన డేటా అనేది ఏదైతే తన ఎగ్జిస్టింగ్ డేటా ఉందో, సో కరెంట్ డేటా ఉందో, అది కరప్ట్ అవ్వకుండా, లైక్ మిస్మ్యాచ్ అవ్వకుండా, సో మంచి సెక్యూరిటీగా ఉండాలి. అలాగే ఎవరైతే అనాథరైజర్ సిస్టమ్స్, అనాథరైజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు కూడా ఆ డేటాని యాక్సెస్ చేసేటట్టు ఉండకూడదు. సో ఎవరైతే ఆథరైజర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసే విధంగా ఉండాలి. సో ఈ విధంగా మనము చేసే టెస్టింగ్ని సెక్యూరిటీ టెస్టింగ్ అంటారు. సో జనరల్గా మనకు సాఫ్ట్వేర్ టెస్టింగ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ టీమ్స్ అయితే ఉంటాయి. సో కొన్ని ఫంక్షనల్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, అలాగే సెక్యూరిటీ టెస్టింగ్, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్టర్స్ అయితే ఉంటారు. సో వీళ్ళ రోల్స్ బట్టి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో దీని గురించి ఇంకా మనం క్లియర్గా తెలుసుకుందాం. సో నెక్స్ట్ మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్లో సెక్యూరిటీ టెస్టింగ్కి ఎలాంటి టైప్స్ అయితే ఉంటాయి, సో ఆ టైప్స్ని వన్ బై వన్ క్లియర్గా మనమైతే తెలుసుకుందాము. సో ఫస్ట్ వన్ చూసుకుంటే స్టాటిక్ కోడ్ అనాలసిస్. సో దీనికి సంబంధించిన డెఫినేషన్ చూద్దాము. దిస్ ఈజ్ ద ఓల్డెస్ట్ అప్రోచ్ అండ్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ టెస్టింగ్ మోస్ట్ డెవలపర్స్ పర్ఫామ్. వీ కెన్ పర్ఫామ్ దిస్ టెస్ట్ మాన్యువలీ అండ్ డెవలపర్స్ కెన్ రీడ్ త్రూ ద కోడ్ టు ఫైండ్ పొటెన్షియల్ సెక్యూరిటీ ఫ్లాస్. సో ఇది స్టాటిక్ కోడ్ అనాలిసిస్ అనేది ఫస్ట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ టెస్టింగ్ అంటారు. సో దీన్ని ఎవరు పర్ఫామ్ చేస్తారు, సో దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్ అంటే ఎవరైతే రెస్పెక్టివ్ డెవలపర్స్ ఉన్నారో తనైతే పర్ఫామ్ చేస్తారు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాళ్ళు ఏంటంటే కోడ్లో ఉన్న లూప్ హోల్స్ని బట్టి కోడ్ని చెక్ చేసుకుంటూ, దాన్ని అర్థం చేసుకుంటూ ఎక్కడ వీక్ ఉంది, సో ఎక్కడ ఏమైనా ఛాన్స్ ఉందా బ్రేక్ అవ్వడానికి, అలాగే యాక్సెస్ చేయడానికి అనేది స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ వెళ్తారు. సో ఈ విధంగా వాళ్ళు డెవలపర్స్ అయితే మాన్యువల్గా పర్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఒక ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ అనుకోండి. సో ఏదైతే డెవలపర్స్ డెవలప్ చేస్తుంటారు కదా, సో ఏదైనా ఫ్యూచర్ కానీ, ఏదైనా మాడ్యూల్ కానీ, సో ఎనీ ఫంక్షనాలిటీ, సో దాన్ని బట్టి బేస్ చేసుకుని వాళ్ళు అంతా కంప్లీట్ అయిన తర్వాత వన్ బై వన్ ప్రతి ఒక్కటి చూసుకుంటారు. సో ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, సో ఎక్కడ బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని తెలుసుకుని దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ సెక్యూరిటీ టైప్ చూసుకుంటే మనము కంప్లైన్స్ టెస్టింగ్ అంటారు. సో ఇక్కడ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ సాఫ్ట్వేర్ టు మీట్ ఏ క్లయింట్స్ ప్రీడిఫైన్డ్ పాలసీస్ అండ్ వీ ఎన్ష్యూర్ దిస్ బై రన్నింగ్ కంప్లైన్స్ టెస్ట్. ఇన్ దిస్ టెస్ట్ వీ అనలైజ్ ఏ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ బై కంపేరింగ్ విత్ ద యాక్చువల్ కాన్ఫిగరేషన్స్. సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తున్నారు, ద సాఫ్ట్వేర్ టు మీట్ క్లయింట్ ప్రీడిఫైన్డ్ పాలసీస్, ఏదైతే ఆ క్లయింట్కి సంబంధించిన పాలసీస్ ఏవైతే ఉంటాయో అవి మీట్ అవుతున్నాయా లేదా అని చెక్ చేయడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. సో దానికోసం మనము కంప్లైన్స్ టెస్టింగ్ అనే ఒక సెక్యూరిటీ టైప్ని రన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఏం చేస్తుందంటే, ద అనలైజ్ ద పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ బై కంపేరింగ్ ఇట్ విత్ ద యాక్చువల్ కాన్ఫిగరేషన్, అది కంపేర్ చేస్తుంది లైక్ ఆ పాలసీస్ రిలేటెడ్గా, అలాగే దాని యొక్క సంబంధించిన యాక్చువల్ రిజల్ట్స్ ఏముంది, ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించి కంపేర్ చేయడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన అవుట్పుట్ కూడా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏమైనా చేంజెస్ అయితే, ఏమైనా కంపాటబిలిటీ కానీ, పాలసీస్ ఏమైనా చేంజ్ అయినప్పుడు, సో ఇక్కడ మనకి ఫెయిల్ అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఏవైతే పాలసీస్ ఉన్నాయో, సో అవి అన్నీ ఫిల్టర్ అవుతూ ఉంటాయి, వన్ బై వన్ కంపేర్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి. సో ఏమైనా అటు ఇటు ఏమైనా మిస్ అయినా కూడా, సో ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి మనము ఆ టెస్ట్ని రన్ చేస్తారు. సో ఈ విధంగా ఈ కంప్లైన్స్,
సో సెక్యూరిటీ టెస్ట్ని ఈ విధంగా పర్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ టైప్ చూసుకుంటే పెనిట్రేషన్ టెస్టింగ్ అంటారు. సో ఇక్కడ చూసుకుంటే దిస్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇన్వాల్వ్స్ సిమ్యులేషన్ అటాక్స్ అగేనెస్ట్ న్యూలీ డిజైన్డ్ సాఫ్ట్వేర్ టు ఐడెంటిఫై ద వీక్ పాయింట్స్ వన్స్ డిటెక్టెడ్ ఎ డెవలపర్ ఫిక్స్ ద బగ్స్ విత్ ఇన్ ద కోడ్. సో ఈ టెస్ట్ యూస్ చేసి మనం ఏం చేస్తారంటే ఏమైనా సిమ్యులేషన్ అటాక్స్ అగేనెస్ట్ న్యూలీ డిజైన్డ్ సాఫ్ట్వేర్ టు ఐడెంటిఫై ద వీక్ పాయింట్స్. సో కొత్తగా ఏదైతే డిజైన్ చేసి ఉంటారు కదా సాఫ్ట్వేర్ని, సో దానికి సంబంధించిన వీక్ పాయింట్స్ ఏమున్నాయి కోడ్ లెవెల్లో డిజైన్ లెవెల్లో అనే దాని మీద దీన్ని ఐడెంటిఫై చేసి ఆ కోడ్లో ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక బేసిక్ అంత డిజైన్ మనం డెవలప్ చేస్తారు, సో ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ డిజైన్ లెవెల్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా సో ఇలాంటి సెక్యూరిటీ టెస్ట్ రన్ చేస్తే ఈజీగా వాటిని ఫైండ్అవుట్ చేయొచ్చు. అలాగే అక్కడ వీక్ పాయింట్స్ ఏమున్నాయో కూడా ఈజీగా ఫైండ్అవుట్ చేయడానికి ఈజీగా అవకాశం అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి బేస్ చేసుకొని వాళ్ళు ఆ కోడ్లు ఏమైనా చేంజెస్ చేయాలంటే సో ఎవరైతే రెస్పెక్టెడ్ డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు ఫిక్స్ చేసి ఆ ప్రాబ్లం అయితే రిజాల్వ్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ మనకు లోడ్ టెస్టింగ్ అంటారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ టెస్టింగ్ అనుకోవచ్చు, ఎందుకంటే సెక్యూరిటీ టెస్టింగ్లో మనకి ఇంటర్వ్యూలో కూడా లోడ్ టెస్టింగ్ అంటే ఏంటి, సో ఎందుకు చేస్తారు, సో అనే దాని గురించి అడగడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మన డెఫినేషన్ చూసుకుంటే ద టెస్ట్ మెష్యూర్ హౌ ఏ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ పర్ఫార్మ్స్ అండర్ హెవీ లోడ్. ద రీజన్ బిహైండ్ దిస్ టెస్ట్ టు డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ అండ్ అటాక్ దట్ ఎయిమ్స్ టు డిస్ట్రిప్ట్ అప్లికేషన్ అవైలబిలిటీ బై అప్లికేషన్ ఆర్ ఇట్ ఈస్ ఎ హోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ అ ట్రాఫిక్ ఆర్ అదర్ రిక్వెస్ట్. సో ఇది జనరల్గా మనకు డెఫినేషను. సో సింపుల్గా మనము తెలుసుకోవాలనుకుంటే లోడ్ టెస్టింగ్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఏదైనా ఒక అప్లికేషను ఒక 1000 మెంబర్స్ లాగిన్ అవ్వడానికి అట్ ఏ టైము యాక్సెస్ చేయడానికి అనే ఒక లిమిటేషన్ ఉండింది అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనేది లిమిట్, సో 2000 మెంబర్స్ అట్ ఏ టైం యాక్సెస్ చేయడము లాగిన్ అవ్వడం క్రియేట్ చేయడము అప్డేట్ చేయడం జరిగితే సో ఆ అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, సో దాని యొక్క లోడ్ ఏ విధంగా ఉంటుంది సిస్టమ్ మీద, ఆ సిస్టమ్ యొక్క అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, సో దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉందా అనేది తెలుసుకోవడానికైతే మనము ఇది పర్ఫామ్ చేస్తాము. సో దీనివల్ల మనము సిస్టమ్ రిలేటెడ్ ఇష్యూస్ని ఎక్కువగా ఫేస్ చేయడం అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దాంతోపాటు మనం అప్లికేషన్ కూడా స్ట్రెస్ చేయడానికైతే మంచిగా అయితే ఉంటుంది. సో విధంగా లోడ్ టెస్టింగ్ వల్ల మన యొక్క అప్లికేషన్ యొక్క స్టెబిలిటీ కానీ స్కేలబిలిటీ కానీ పర్ఫార్మెన్స్ కానీ కూడా మంచిగా అయితే ఉంటుంది. సో అందువల్ల మేజర్గా మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్లో లోడ్ టెస్టింగ్ కూడా పర్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల మనం ఇక్కడ చూసుకుంటే క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. లోడ్ టెస్టింగ్ వల్ల మనకి ఆ టెస్టింగ్కు సంబంధించిన రిక్వెస్ట్ అనేది ఎక్కువ వెళ్తుంటాయి, రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది, ఎక్కువ యూజర్స్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి. సో ఈ టైంలో మనము అనాథరైజ్ పర్సన్స్ కానీ ఎవరైనా ఆ రిక్వెస్ట్ని కానీ డ్యామేజ్ చేయడము అలాగే ఎంటర్ అవ్వడం కానీ ఇలాంటి ప్రాసెస్ లేకుండా ఓన్లీ ఎవరైతే అప్లికేషన్ యాక్సెస్ చేయగలుగుతున్నారో, సో ఎవరైతే ఆ డేటాబేస్లో వాళ్ళకి సంబంధించిన డేటా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసే విధంగా సో దీన్ని టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అప్లికేషన్ కూడా డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. ఆరిజిన్ అనాలిసిస్ టెస్టింగ్. ద పాపులారిటీ ఆఫ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ హ్యాస్ గ్రోన్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. దిస్ ఇస్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ టెస్టింగ్ హెల్ప్స్ డెవలపర్స్ అండ్ సెక్యూరిటీ అడ్మిన్స్ డిటర్మైన్స్ where a given piece of code originated. So testing becomes a relevant when some of your source code has come from a third party project or repository. ఈ అనాలసిస్ టెస్టింగ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే సో జనరల్గా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు సో మనం ఏంటంటే కొన్ని థర్డ్ పార్టీ నుంచి కొన్ని కోడ్ అయితే మనం తీసుకుంటాము, సో ఆ కోడ్ వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, సో దానివల్ల ఏమైనా సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయా, సో దీన్ని బేస్ చేసుకుని మనము ఈ టెస్టింగ్ టైప్ని మనం పర్ఫామ్ చేస్తాము. సో దీనివల్ల మనము ఇలాంటి ఇష్యూస్ని ఇలాంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికైతే ఈ ట్యూల్ని ఈ టైప్ని యూస్ చేస్తాము. సో ఇది జనరల్గా మనకి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, సో దీన్ని యూస్ చేసుకుని రీసెంట్ డేస్లో ఇప్పుడున్న జనరేషన్లో ఇది ఒక మెయిన్ అండ్ పాపులర్ టూల్గా అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ టైప్ చూసుకుంటే సో ఇది మనకి లాస్ట్ వన్ సీక్వెల్ ఇంజెక్షన్ టెస్టింగ్ అంటారు. సో దీని యొక్క మెయిన్ ఏమేంటంటే సో జనరల్గా మనము ఏదైనా డేటాని మనము డేటాబేస్లో స్టోర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నారు ద ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్స్ ఆర్ క్రిటికల్ బికాస్ ఆఫ్ అటాకర్స్ కెన్ ఎంటర్ ద సర్వర్ డేటాబేస్ అండ్ గెట్ వైటల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూసుకుంటే మనము సో జనరల్గా మనకు డేటాబేస్లో ఏముంటుంది, సో యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు చాలా సెక్యూరిటీతో మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎందుకంటే ఎవరు ఎలాంటి అనాథరైజ్డ్ పర్సన్స్ కానీ డేటాబేస్లో యాక్సెస్ చేయడము ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడము సో దాన్ని యూజ్ చేయడము అలాంటివి చేయకూడదు కాబట్టి. సో ఈ టైప్ ఇంట్రొడ్యూస్ వల్ల మనము పర్ఫామ్ చేయడం వల్ల సో ఇలాంటి ఇష్యూస్ని మనం అవాయిడ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు డిఫరెంట్
టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ టైప్స్. సో ఇది జనరల్గా మనము ఇంటర్వ్యూస్లో కానీ లైక్ రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఇంకా మీకు మోర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో ఇక్కడ మనము సెక్యూరిటీ టెస్టింగ్ అంటే ఏంటి, వాటికి ఉన్న టైప్స్ ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకున్నాము. సో నెక్స్ట్ నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. సో సెక్యూరిటీ టైప్ లైక్ మనకు ఎలాంటి టూల్స్ ఉన్నాయి సెక్యూరిటీ టెస్టింగ్కి, దాని గురించి కూడా మనము డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మీ సపోర్ట్ ఎప్పుడున్నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్మైలింగ్ హెవెన్.